హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కళ్యాణ వస్తు సాధిత పథకానికి సంబంధించి మనకి ఈ ముందుగా అయితే ఈ నెల ముప్పైవ తేదీన అయితే అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పారు కదా సో తర్వాత అయితే ఇది డేట్ అనేది చేంజ్ అయ్యింది మనకి ఈ నెల ఇరవై మూడున రిలీజ్ చేస్తున్నారని నేను ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశాను చాలామంది అయితే మా సచివాలయంలో ముప్పైనే రిలీజ్ చేస్తామంటున్నారు ఇన్ఫర్మేషన్ రాలేదని అంటున్నారు సో మరి ట్వంటీ త్రీనే రిలీజ్ చేస్తారా లేదని చాలామంది అడుగుతున్నారు కదా దీని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను అలాగే చాలామంది మాకు పెండింగ్ ఎట్ కలెక్టర్ అలాగే పెండింగ్ ఎట్ డిఆర్డిఏ అలా కొన్ని పెండింగ్ అయితే ఉన్నాయి అప్రూవ్డ్ అని అయితే లేదు మాకు అమౌంట్ వస్తుందా రాదని చాలామంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు దీని గురించి కూడా నేను మీకు వీడియోలో క్లియర్ చేస్తాను మీ డౌట్స్ అన్నీ కూడా వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వేస్తే వీడియోని తప్పకుండా లాస్ట్లో అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లు మనకి వైఎస్ఆర్ కళ్యాణం వస్తు ఛాదీ తోఫా పథకాలకి సంబంధించి అమౌంట్ అనేది ఈ నెల ఇరవై మూడు అంటే ఈరోజు రిలీజ్ చేస్తున్నారు సో ఇది ఫేక్ న్యూస్ కాదు సో మా సచివాలయంకి అఫీషియల్ గ్రూప్లో వస్తేనే నేను మ్యాక్సిమం అయితే వీడియో చేస్తాను సో ఇది అఫీషియల్గా వచ్చింది కాబట్టి నేను ఇంతకుముందు వీడియో కూడా చేశాను సో అమౌంట్ అయితే ఈరోజు రిలీజ్ చేస్తున్నారు చాలామందికి పెండింగ్ ఉందని అంటున్నారు కదా స్టేటస్లో సో అది మీకు క్లియర్ అయ్యి ఉంటుంది సో ఎందుకంటే ఇక్కడ నేను మీకు వీడియోలో మెసేజ్ చూపిస్తున్నాను కదా చూడండి సో ఈ మెసేజ్ అనేది మనకి ఎంపీడీఓస్ వెల్ఫేర్ రెసిడెంట్లకి అయితే షేర్ చేయడం జరిగింది సో మనకి ఈ నెల ఇరవై మూడవ తేదీన అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి పెండింగ్ ఉన్న అన్నీ కూడా అప్రూవల్ చేయాలని మనకైతే ఈ మెసేజ్ అయితే అందరికీ పంపించడం జరిగింది అంటే వెల్ఫేర్ లాగిన్లో పెండింగ్ ఉన్న అలాగే కలెక్టర్ పెండింగ్ ఉన్న డిఆర్డిఏ వాళ్ళ లాగిన్లో పెండింగ్ ఉన్న అందరికి కూడా ఈ మెసేజ్ అయితే వెళ్తుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి అప్రూవ్డ్ అయితే చేసేసే ఉంటారు ఒకసారి మీ స్టేటస్లు అనేవి చెక్ చేసుకోండి నేను లాస్ట్ టైము ఒక స్టేటస్ అయితే చెక్ చేశాను ఇది లాస్ట్ వీకు మనకి ఫ్రైడే అయితే చెక్ చేశాను అప్పుడు వాళ్ళకైతే పెండింగ్ అయితే కలెక్టర్ అనే ఉంది అలాగే నిన్న నైట్ అయితే చెక్ చేశాను ఇక్కడ వాళ్ళ స్టేటస్లోనే అప్రూవ్డ్ అయితే చేంజ్ అయింది అంటే అక్కడ కలెక్టర్ లాగిన్లో అయితే అప్రూవల్ చేసిన తర్వాత అయితే ఇలా మనకి అప్రూవ్డ్ అయితే అయ్యింది సో మీ స్టేటస్లు కూడా చేంజ్ అయ్యే ఉంటాయి ఒకసారి ఎన్బిఎం లాగిన్లో అయితే స్టేటస్ చెక్ చేసుకోండి సో చాలామంది అయితే నో డేటా ఫౌండ్ అనే వస్తుందని అంటున్నారు సో డెస్క్ టైప్ సైట్ అనేది ఆఫ్ చేసి ట్రై చేస్తూ ఉండండి అవుతుంది ఒకవేళ మీకు ఇంకా అప్పటికీ అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకైతే మెసేజ్ చేయండి నేనైతే మీ స్టేటస్ చెక్ చేస్తాను సో ఇన్స్టా ఐడియా వచ్చేసి మన ఛానల్ నేమే ఎంఆర్ఎస్ తెలుగు ఛానల్ అని సెర్చ్ చేయండి సేమ్ ఐకాన్ కూడా ఉంటుంది సో మనకి అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు కానీ ఈరోజు అందరికైతే ఈరోజు అమౌంట్ పడదు సో మనకి అమౌంట్ పడేసరికి చాలా టైం అయితే పడుతుంది కొందరికి రేపు పడవచ్చు లేదంటే కొందరికి ఒక టూ డేస్ తర్వాత పడచ్చు కొందరికి వన్ వీక్ తర్వాత పడవచ్చు సో వెంటనే పడలేదని ఎవరో కంగారు పడకండి ఒక వన్ వీక్ లేదంటే టెన్ డేస్ వరకు వెయిట్ చేయండి ఒక్కొక్కరికి అయితే ఒక వన్ మంత్ కూడా పెట్టేస్తుంది సో రిలీజ్ చేసినప్పుడు వెంటనే అయితే ఎవరికి పడట్లేదు ఇది ఏ స్కీమ్ సరే మనకి ఇప్పుడు అన్ని స్కీమ్లు కూడా అలానే వేస్తున్నారు సో ఫ్రెండ్స్ మనకి రిమార్క్స్ ఏమీ లేకుండా ఇలా అప్రూవ్డ్ అనే ఉంటే మనకి అమౌంట్ అయితే పడుతుంది అలాగే మనకి ఇక్కడ అమౌంట్ పడిన వెంటనే స్టేటస్ కూడా అప్డేట్ అవ్వకపోవచ్చు మీరు అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకి పేమెంట్ స్టేటస్ కూడా సేమ్ అదే లాగిన్లో అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ పేమెంట్ స్టేటస్ కూడా అమౌంట్ పడిన తర్వాత అప్డేట్ అయితే అవుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వేస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్